తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉద్యోగస్తులు మా కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతదని అందరం కూడా సకలజన సమ్మేళన పాల్గొన్నాం మరి ఉద్యమ నేత కేసీఆర్ గారి ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగా ఈ చిన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేసి మరి డివిజన్లుగా చేసి ప్రజల వద్దకే పాలన తీసుకుపోయి ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అది ఏ డిపార్ట్మెంట్ కావచ్చు అది అగ్రికల్చర్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు ఏదైనా ఈ రోజు ప్రజలకు జవాబుదారీతనంగా పాలన జరుగుతున్నదంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దాంట్లో భాగంగానే మరి ఈ రోజు ఇంజనీరింగ్ ఈ గతంలో 10 జిల్లాల నుండి మార్మూల ప్రాంతం నుండి ఏ చిన్న పనికైనా మరి హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి నుండి ఎక్కడికక్కడ కేంద్రీకృతం చేసి ఈ రోజు జిల్లాల అభివృద్ధి కోసం కూడా ఏం కార్యక్రమం జరుగుతుందో ఈ రోజు మన ఇంజనీరింగ్ విభాగాన్ని బట్టి తెలుస్తుంది గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు కూడా ఐటీ హబ్ హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రాలలో కూడా కేంద్రీకృతం కావాలని మన వరంగల్ జిల్లాలో మడికొండ కావచ్చు లేదా ఇతరత్ర జిల్లా కేంద్రాలలో కావచ్చు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఒక చిత్తశుద్ధితో ఉద్యమ నేత తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి చేసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు జిల్లా కార్యాలయాలు కావచ్చు కలెక్టరేట్లు కావచ్చు అన్నీ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా అందుబాటులో ఉండాలని మరి చక్కటి ఆలోచన చేసి మనకు పాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా అధికారులు దయచేసి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నదో మీరు గమనిస్తున్నారు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి బ్రహ్మాండమైన జీతభత్యాల విషయంలో కావచ్చు ఇతరత్ర సౌకర్యాల విషయంలో కావచ్చు మన ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి ఏందో మీ కళ్ళ ముందు ఉంది